హలో గాయస్, ఏంటిడు అగైన్? మళ్ళీ జుట్టుతో కూడా మీ ఊరికి వస్తుంది కదా. కొంచెం నా జుట్టు నాకు ప్రాబ్లం అనమాట. ఏం ప్రాబ్లం అంటే, స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఈ జుట్టు అనేది పిచ్చి పిచ్చిగా వస్తుంది కదా, అది నాకు పిచ్చిలేస్తుంది అనమాట. సో అందుకనే ఊరికి ఇలా అన్నాను అలవాటు. ఓకే, ఇవన్నీ పక్కకు పెడితే అసలు ఏంటి కాలేజ్ బ్యాగ్ అనుకుంటున్నారా? మరి మొన్న ఓరియంటేషన్ పెట్టాను, మరి ఇక్కడ క్లాస్ పెట్టాలి కదా, అదేంటో చూడాలి కదా. దాని బాధ ఏంటో, రిజిస్టర్ అయినందుకు కొన్ని డబ్బులు కడుతున్నందుకు కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో టెంపరేచర్ అయితే గైస్ 2 chill ఉంది, 2 chill. నాకు ధూళి తీరిపోతుంది. ఇక్కడ చికాగోలో అయితే, నేనుంటున్న ఏరియాలో అయితే ప్రజెంట్ 12 degrees అవుతుంది నైట్. ఫుల్ ఎండ కొడుతున్నా కూడా చలి మాత్రం ఘోరంగా ఉంది. సో కాలేజ్కి వెళ్ళి చూద్దాం. వెళ్ళిపోయి అలా కార్లో చూసుకుంటూ కాలేజ్, ఇదే గైస్ మా కాలేజ్కి వెళ్ళే రూట్. మీరు చూస్తున్నారు కదా, ఇలా ట్రాఫిక్లో అలా వెళ్తూ ఉన్నాం. కాకపోతే నాకు క్లాస్ వచ్చేసి 6:00 to 10:00. సో ఈవినింగ్ 6:00 నుంచి 10:00. ఇప్పుడు మీరు చూస్తున్న టైం వచ్చేసి అరౌండ్ 5:30 ఆ టైం అవుతుంది. బట్ ఎండ మాత్రం మనకి ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఒక 2:00 to 3:00 ఉంటుంది కదా, అంత ఎండ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే మన చుట్టూ పట్ట పొలాలు, అసలు ఎంత బాగా అనిపించిందండి నాకు ఆ వెదర్. అండ్ దెన్ ఆ రోడ్ అక్కడ పక్కన, రోడ్ పక్కన ఉన్న ఆ పంట పొలాలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఆ ఏరియా మొత్తం కూడా. అండ్ కొంచెం ఎందుకో లేట్ అయిపోయింది, ఇట్ జస్ట్ బికాజ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ ట్రాఫిక్ అయితే మాకు నాకైతే చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్ ఆ ఏరియాలో. సో ట్రాఫిక్ ఉండడం వల్ల నేను ఎస్టిమేట్ చేసుకున్న టైం కంటే ఎక్కువ టైం అయితే అయిపోయింది. సో అక్కడ మనకి కొంచెం గ్యాప్ అనిపించింది, సో ఎస్టిమేషన్ టైం కంటే ఎక్కువ అయిపోయేసరికి. సో అక్కడ వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఇంకా అలా 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 ముందుకు వెళ్తూ ఉన్నా. మీరు ఇప్పుడు స్లో మోషన్లో చూస్తున్నారు ఎందుకు అంటే, ఇక్కడ రోడ్ సైడ్ ఎలా ఉంటుందంటే అది అది పిచ్చిగడ్డే కావచ్చు కానీ పచ్చగడ్డిలాగా మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అది చాలా అంటే చాలా 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 బాగా అనిపిస్తుంది ఆ ఏరియా మొత్తం. ఎండ ఉండే అక్కడ అక్కడ గడ్డి అవన్నీ, ఇక్కడ ఎక్కడ ఏరియా అయినా కూడా మట్టి దుమ్ము తక్కువ కనిపిస్తుంది. కాకపోతే ఈ యొక్క పచ్చగడ్డి ఇది మాత్రమే, ఈ ఏరియా మాత్రమే ఎక్కువ కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలో. సో అట్లా మనం కవర్ చేసుకుంటా చూస్తూ ఉన్నా ఉంది. ఇంకా మనకి ఎంతసేపటికి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను కానీ కాలేజ్ మాత్రం ఇంకా రావట్లేదు. ఇట్ జస్ట్ బికాజ్ ఇది స్లో మోషన్లో ఉంది వీడియో, అదర్వైజ్ మీకు మాత్రం స్పీడ్గానే కనిపించే ఉండేది. చూస్తూ ఉండండి. ఇక్కడ నేను కాలేజ్ దగ్గరకి అయితే వచ్చేసాను దాదాపుగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కాలేజ్ ఎంట్రన్స్ అయిపోయాను. ఇదే మన కాలేజ్ వచ్చేసి ఒక 400 acres క్యాంపస్. 400 acres క్యాంపస్ అంటే మొత్తం బిల్డింగ్స్, అక్కడక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలాగే ఉండదు. మన యుఎస్లో ఎక్కడైనా కూడా మినిమం ఒక 2 to 3 floors మాత్రమే ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ మనకు ఒక సిటీ ఏరియా తప్పించి మిగతా అన్నీ కూడా ఇలా చిన్నగా ఉన్నాయి ఉంటాయన్నమాట. టూ త్రీ ఫ్లోర్స్ మాక్సిమం 2-3 ఫ్లోర్సే. ఇంకా అవన్నీ కాకుండా ఏ ఏరియా కంటే డౌన్ టౌన్స్ అంటారు ఇక్కడ, డౌన్ టౌన్ సిటీని. ఇప్పుడు మన హైదరాబాద్ మెయిన్ హైటెక్ సిటీని ఎలా ఉంటుందో, సో అలా ఇక్కడ డౌన్ టౌన్స్ అంటారు. ఆ డౌన్ టౌన్స్లో మాత్రమే ఒక 30, 40, 50, 100 ఫ్లోర్స్ కూడా ఉండొచ్చు మేబీ ఛాన్సెస్. సో అలా అలా చూస్తూ ఉండగానే ఇట్లా మా కాలేజ్ ఎంటర్ అయిపోయి అక్కడ ఏ ఏరియా ఉంది ఎట్లా ఉంది. సో ఫైనలీ అరైవ్ టు ద యూనివర్సిటీకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఏంటంటే, లేట్ అయితే అయిపోయింది. సో మనకి 6:00 క్లాస్, బట్ ఆల్రెడీ 5 minutes లేట్ అయింది. కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాం. బట్ లేట్ అయినందుకు ఈ ఏరియా చూసారు కదా, చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది ఫస్ట్ డే. అండ్ దాట్ ఈ ఏరియా అండ్ యూనివర్సిటీ ఏంటి అది గ్రౌండ్ అని కూడా చెప్పలేము, బట్ వావ్, సింప్లీ ఆసమ్ అని చెప్పొచ్చు. సింప్లీ ఆసమ్. మీరు చూస్తున్నారు కదా ఈ బ్యాక్గ్రౌండ్, నేనే కనిపిస్తున్నాను అనుకోకండి, మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తున్నాను వీడియోలో. సో అది మ్యాటర్ అనమాట ఇప్పటి వరకు. నెక్స్ట్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ క్లాస్ అనేది. సో మాకు, మేము క్లాసెస్ రిజిస్టర్ చేసుకున్నాం కదా, రిజిస్టర్ చేసుకున్నప్పుడు మాకు కొన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట మెయిల్స్కి. ఏ డీటెయిల్, ఎక్కడెక్కడ, ఏంటి అనేది, క్లాస్ ఎక్కడ, ఏ బిల్డింగ్, ఏ సార్, అన్నీ అక్కడ. మన ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇండియాలో అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి కదా, ఏ ట్రైన్, ఏ ప్లాట్ఫామ్ ఎక్కడికి వస్తుందని. సేమ్ అలానే ఏ క్లాస్ ఎక్కడ, ఏ సార్ అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ప్రొఫెసర్. సో అవి చూసుకుంటూ యాక్చువల్గా మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా అంతే, ఇక్కడ మేము వచ్చేసి స్టార్టింగ్లో ఏదైతే మీకు చూపించాను కదా, సమ్వేర్ లైక్ ఏంటంటే
మీకు స్టార్టింగ్ లో ఓకే ఒక రీసెంట్ గా ఒక వీడియో పెట్టా. ఏంటది అంటే లైక్ మాది ఓరియంటేషన్ అయింది కదా, కాలేజ్ ఓరియంటేషన్. సో సేమ్ అదే ఉన్న బిల్డింగ్ లోనే ఆ హాల్ పక్కనే ఇంకో క్లాసెస్ వేరే ఉన్నాయి అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అది ఫైండ్అవుట్ చేసి, సో టుడే ఫస్ట్ డే కదా, లేట్ అయితే అయింది. సో లేట్ అయినందుకైతే మనకు కంటెంట్ అయితే దొరికింది. ఇదే ఆ కంటెంట్ చూస్తున్నారు కదా, వావ్, సింప్లీ ఆసమ్, సింప్లీ ఆసమ్. అండ్ లివిస్ యూనివర్సిటీ అనేది, సో లివిస్ పీపుల్ కాల్ ఇట్ అస్ లూయిస్, లూయిస్ లివిస్ ఎనీథింగ్. సో ఇక్కడ దీనికి అసలు ఫేమస్ ఏంటి అంటే మన కంప్యూటర్స్కి అండ్ బిజినెస్ అనాలిటిక్స్ అండ్ మోస్ట్ ఫేమస్ వచ్చేసి ఏవియేషన్కి. ఇక్కడ అసలు ఈ యూనివర్సిటీకి ఒక ఎయిర్పోర్టే ఉంది, సపరేట్ ఎయిర్పోర్ట్ ఉంది. దాని మీద కూడా ఒక సపరేట్ బ్లాగ్ చేస్తాను, ఏ ఫ్లైట్స్ ఉంటాయి, ఏం ఫ్లైట్స్ ఎలా చేస్తాను అనేది. మాకు యాక్చువల్గా ఎంట్రీ ఉంటుంది అన్నమాట మనకి. సో అలా ఇంకా వెళ్ళి, సో ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ఇక్కడ వరకైతే అరైవ్ అయ్యాము బిల్డింగ్ వరకు. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి సార్ క్లాస్ ఏం చెప్తాడు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది, యూఎస్లో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది, అది కూడా మాస్టర్స్ క్లాసెస్ ఎలా ఉంటాయని చూపిస్తాను. అది మ్యాటర్, మన వాళ్ళు అయితే పరిగెడుతున్నారు, లేట్ అయిపోయిందని చెప్పేసి నేను కూడా పరిగెడుతున్నాను ఇంకా. సరే మరి చూద్దాం నెక్స్ట్ ఇంకేంటనేది. అలా ఇంకా క్లాస్లోకి వచ్చేసి ఇలా సార్ చెప్తాను, క్లాస్ వింటానే ఉన్నాం అనమాట. ఇలా ఉంది మన క్లాస్ అయితే. సో కరెంట్లీ అయితే మమ్మల్ని ఒక ల్యాబ్ లాంటిది ఒక దాంట్లో కూర్చోబెట్టారు, సేమ్ మన ఇండియా లాగానే అలా చూపిస్తూ ఉన్నారనమాట క్లాసెస్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక ప్రొజెక్టర్ పెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది. అంతే ఇంకా ఇప్పటికైతే క్లాస్ అయిపోయింది. సో ఐడి కార్డ్ అన్నీ తీసుకొని ల్యాప్టాప్ లోపల పెట్టి పోవాలంతా ఇంకా. సో దట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ అగైన్ బుక్ ద క్యాబ్ ఫర్ ద రూమ్, దట్స్ ఇట్. అంతే గైస్ ఇంకా. సో క్లాస్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ 4 అవర్స్ షెడ్యూల్ అయింది అనమాట క్లాస్, బట్ మా సర్పంచోడు లేకపోతే ఇంకేంటో తెలియదు. సో అలా ఇంకా ఒక 2.5 అవర్స్ క్లాస్ నడిచింది. ఏమీ లేదు, ఎక్సెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, విజువలైజేషన్ టూల్స్ యూస్ చేస్తూ ఏమేమి చేస్తాం అసలు అనేది అది చేస్తూ ఉన్నాడు, చూపించాడు అనమాట. అంతే ఇంకా. సో ఇలా అయితే డే 1 అయితే సక్సెస్ఫుల్గా క్లాస్ ఫినిష్ అయిపోయింది ఇప్పటివరకు అయితే. సో అదనమాట సంగతి, కాలేజ్ ఆఫ్ బిజినెస్లో బిజినెస్ అనాలిటిక్స్ చేస్తూ కొంచెం అనలిటికల్ స్కిల్స్ నేర్చుకోవాలి కదా. సో అంతే గైస్ ఇంకా, దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఇస్ మై ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్, దాట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.